హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ క్రికెట్ లాగ్స్ గాయస్ మరి ఐపీఎల్లో ఫిఫ్త్ మ్యాచ్ ఇక్కడ ఎంఏవర్సెస్ జీటీ సో ఖచ్చితంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండేటువంటి మ్యాచ్ అహ్మదాబాద్లో జరగబోతుంది సో డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్ ఈ వీకెండ్ అయితే ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్తో అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఐపీఎల్ సో ఖచ్చితంగా ఈ సండే రోజున సూపర్ ఫన్ ఇవ్వడానికి మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ ప్రివ్యూలో మనం డీటెయిల్గా మాట్లాడదాం సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఎంఐ వర్సెస్ జీటీ సో ఇక్కడ ఏమో శుభ్మన్ గిన్ మరొక పక్కన ఏమో హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా లాస్ట్ టైం అయితే ఫైనల్కి తీసుకువెళ్ళాడే అండ్ ఈసారి అయితే ఎంఐకి కెప్టెన్గా చేస్తున్నాడు అండ్ రోహిత్ శర్మ యాజ్ ఏ ప్లేయర్గా ఆడుతున్నాడు అండే రోహిత్ హార్దిక్ పాండ్యా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఖచ్చితంగా కొన్ని కొన్ని సీన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట సో మరి ప్రివ్యూ గురించి మనం మాట్లాడితే మేజర్గా జీటీ నుంచి స్టార్ట్ చేద్దాం వాళ్ళ టీం పొజిషన్ ఏంటి అనేది సో మేజర్గా యంగ్ కెప్టెన్ ఖచ్చితంగా తనకి అనుభవం ఉండదు ఆ ప్రెజర్ అయితే ఉంటుంది బట్ ఆ ప్రెజర్ని రిలీవ్ చేయడానికి వాళ్ళకి మంచి ప్లేయర్సే ఉన్నారు ఎందుకంటే తనకి ఆ సపోర్ట్ కానీ ఆ బ్యాకప్ కానీ ఇచ్చేటువంటి ప్లేయర్ కేన్ విలియమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది షేర్ చేసుకుంటారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఫస్ట్ ప్రాబుల్ లెవెన్ గురించి మనం మాట్లాడుకుంటే శుభాన్ గిల్ అలాగే నెక్స్ట్ ఉద్మాన్ సాహా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కానీ ఉన్నంత వరకు కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి సీనియర్ ప్లేయర్ ఉన్నంత వరకు చెప్తున్నావు కదా మినిమం ఒక థర్టీ రన్స్ యాడ్ చేసి వెళ్ళిపోతారు ఒక టూ అవర్స్ ఉన్నా త్రీ అవర్స్ ఉన్నా సో ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు ఓపెన్ చేస్తారు నెంబర్ త్రీలో ఇక్కడ సాయి సుదర్శన్ ఆడిస్తారా లేదు అంటే కేన్ విలియమ్సన్ ఆడిస్తారా ఇక్కడ కేన్ విలియమ్సన్కి మరొక బ్యాకప్ ఆప్షన్ ఉమర్ జే మంచి ఆల్రౌండర్ సో ఈ స్పాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మరి వాళ్ళు ఎలా వెళ్తారు అనేది ఎందుకంటే ఇక్కడ ఒక బ్యాటర్ని ఆడించాలి అంటే ఖచ్చితంగా ఒక బౌలర్ను డ్రాప్ చేయాల్సి ఉంటుంది అంటే నూర్ అహ్మద్ లాంటి బౌలర్ను కూడా డ్రాప్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి లేదు మేము నెంబర్ త్రీలో ఒక ఇండియన్ ప్లేయర్తో వెళ్తాం సాయి సుదర్శన్తో ఆడిస్తామంటే ఇక్కడ కానీ నైన్లో కానీ మనం చూసుకుంటే ఒక నూర్ అహ్మద్ లాంటి ఒక స్పెషలిస్ట్ పిన్నర్తో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక ఇండియన్ ప్లేయర్ అనుకుంటే నెంబర్ త్రీలో సాయి సుదర్శన్ నెంబర్ ఫోర్లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ ఉంటాడు సో డేవిడ్ మిల్లర్ లేకపోతే విజయ్ శంకర్తో ఆడిస్తారు అంటే ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫోర్ అండ్ ఫైవ్ విజయశంకర్ సిక్స్లో యాజ్ యూజువల్ ఇక రషీద్ ఖాన్ ఉంటాడు అండ్ సెవెన్లో వచ్చేసి రాహుల్ దేవాటియా ఫినిషర్ లేదు మేము రాహుల్ దేవాటియాని సిక్స్లో ఆడిస్తామంటే ఈ ప్లేసెస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సెవెన్ వరకు వెళ్ళేది టాప్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ డెప్త్ కానీ ఉంది మరి ఎయిత్ నైన్ మనం చూసుకుంటే ఖచ్చితంగా నూర్ అహ్మద్ అలాగే ఇక జోస్ఫాలిటీన్ సో వీళ్ళిద్దరితో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి టెన్ లెవెన్ చూసుకుంటే ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు ఖచ్చితంగా మోహిత్ శర్మ ఆడతాడు లాస్ట్ టైం ఏం చేస్తాడో మనం చూసాం ఖచ్చితంగా అతను ఉంటాడు సెకండ్ ఇన్నింగ్ అంటే తను సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బాగా బెటర్గా వేస్తున్నారు కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు అండ్ ఉమేష్ యాదవ్ ఉన్నాడు మరి ఉమేష్ యాదవ్ ఆడిస్తారు లేదంటే అతనికి బ్యాకప్ కింద కార్తిక్ త్యాగి సో ఇట్లా ప్లేయింగ్ లెవెన్ ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ నూర్ అహ్మద్ని డ్రాప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎయిత్లో ఇక నెంబర్ త్రీలో కేన్ విలియమ్సన్ ఆర్ అజ్మతుల్ ఓమజే ఇద్దరిని ఆడించేటువంటి అవకాశాలు ఉంటాయి అప్పుడు బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా కొంతవరకు వాళ్ళకి స్ట్రెంగ్ అవుతుంది అండ్ ఫినిషింగ్ పరంగా చూస్తుంటే తెవాటా రషీద్ ఖాన్ ఇద్దరు ఫినిష్ చేస్తారు సో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళిద్దరి మీద ఉంది రీసెంట్ టైమ్స్లో రషీద్ ఖాన్ అయితే మంచి సూపర్గా ఆడుతున్నాడు వాళ్ళు టీ ట్వంటీ సిరీస్ సూపర్గా ఆడిచ్చాడు కాబట్టి ఆ ఫామ్ని కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు దాని తోడు మోహిత్ శర్మ షమి అయితే లేడు షమి లేని లోటు మరి వీళ్ళు ఎంతవరకు భర్తీ చేయగలుగుతారు అనేది అయితే చూడాలి మోహిత్ శర్మ అండ్ ఉమేష్ యాదవ్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ మరి ముంబై విషయానికి వస్తే సో జీటీ అనేది కొంతవరకు బెటర్గానే కనబడుతుంది అండ్ దట్ టు మరి ఎంఐ ఎట్లా ఉంది రోహిత్ శర్మ యాజ్ ఏ ప్లేయర్గా ఆడతాడు కాబట్టి రెచ్చిపోయి ఆడతాడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కెప్టెన్సీ ప్రెజర్ ఉండదు యాజ్ ఏ ప్లేయర్గా ఆడుకుంటాడు తను ఎన్ని రన్స్ కొట్టుకున్నా ఇంకా తిరిగే ఉండదు చాలా ఫ్రీ మైండెడ్గా ఆడతాడు అతనికి తోడు ఇష్టాన్ కిషన్ సో కొన్ని ల్యాబ్సెస్ చూస్తూ వచ్చాం రీసెంట్ టైమ్స్లో ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి నాక్స్ తోటి ఆకట్టుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటారు ఎందుకంటే తన బ్యాట్తో సమాధానం చెప్పాలి అని చెప్పి తను కూడా అనుకునే ఉంటాడు నెంబర్ త్రీలో తిలక్ వర్మ యాజ్ యూజువల్ నెంబర్ ఫోర్లో అదికుపోయాడు అనుకుంటే నెంబర్ ఫైవ్లో నేహల్ ఒదేరా మంచి యంగ్స్టర్ మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేయర్ నెంబర్ సిక్స్లో టిమ్ డేవిడ్ నెంబర్ సెవెన్లో జెరాల్ కోయజ్జీ సో ఇక్కడ వరకు వాళ్ళకి ఆ బ్యాటింగ్ డెప్త్ కనబడితే టిమ్ డేవిడ్ తర్వాత ఇక్కడ జెరాల్డ్ ఆర్ రొమారేష్ షెఫర్డ్ వీళ్ళిద్దరితో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి వీళ్ళిద్దరు కూడా హిట్టింగ్ చేయగలరు రొమేరేష్ షెఫర్డ్ అయితే పెద్ద పెద్ద హిట్ సిక్స్లే కొట్టగలరు అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ తర్వాత పియూష్ రావల్ ఉన్నాడు జస్ప్రీత్ బూమ్రా ఉన్నాడు సో ఇక్కడ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది టీం టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్లో కూడా సో ఖచ్చితంగా మరి వీళ్ళు ఏం చేస్తారు అనేది అయితే చూడాలి అండ్ ఆకాష్ మాధ్వాల్ కూడా ఉన్నాడు సో ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ దట్ టు అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి కొంతవరకు హై స్కోర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నా హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా ముంబై టీం పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ హర్దిక్ పాండే తిలక్ వర్మ అలాగే టిమ్ డేవిడ్ వీళ్ళతో పాటు జస్ప్రిత్ బూమ్రా పీయూష్ చావులో చాలా కీ ప్లేయర్స్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ముంబైదే పై చేయని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి ఏ ప్లేయింగ్ లెవెన్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది అనేది మీరు కింద కమెంట్ అయితే కమెంట్ చేయండి అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు మొదటి విజయాన్ని ఎవరు నమోదు చేస్తారు అహ్మదాబాద్ గ్రౌండ్లో అనేది ఇంతగా మన సెక్షన్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ వరకు ఉంటాను ఓకే బాయ్ థ్యాంక్ యూ